హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియో చూస్తున్నారు కదా వాటర్ క్యాండిల్స్ ఈ దివాళీకి నార్మల్ దీపాలు కాకుండా ఈ విధంగా వాటర్ క్యాండల్స్ని ఇంట్లోనే ఈజీగా ట్రై చేసేసుకోండి అది ఎలాగో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీనికి వాటర్తో నింపుకున్నాను వాటర్ మరీ పైకి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి మనం పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను మనం నార్మల్గా దీపంలో వేసుకుంటాం కదా ఆ ఆయిల్ యాడ్ చేశాను ఇప్పుడు ఇలాంటి పాలిథిన్ పేపర్ తీసుకోవాలి కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది సో ఇలాంటి పాలిథిన్ కవర్ని చిన్నదిగా కట్ చేసుకొని స్క్వయర్గా దీన్ని మళ్ళీ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని లాస్ట్ ఎడ్జ్ కార్ కార్నర్లో కొద్దిగా మనం చిన్నదిగా ఒక హోల్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా హోల్ చేసుకున్న తర్వాత పై పార్ట్లో కూడా మనం రౌండ్గా షేప్ వచ్చేలాగా మనం దీన్ని కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ చూసారు కదా మనకి పాలిథిన్ పేపర్ సర్కిల్ అన్నది వచ్చేసింది ఇప్పుడు నార్మల్గా మనం దీపం ఒత్తి తీసుకోవాలి ఈ ఒత్తికి పైన పార్ట్లో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి దీనికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం పెట్టుకున్న హోల్ ఉంటుంది కదా పేపర్లో అందులో నుంచి బయటకు తీసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా వాటరు అందులోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసాం కదా సో ఈ దీనిని పేపర్తో పాటుగా మనం జాగ్రత్తగా వాటర్లోకి పెట్టేసుకోవాలి కాబట్టి ముందుగా మనం కట్ చేసేటప్పుడు ఆ హోల్ అనేది కాస్త చిన్నదిగా కట్ చేసేసుకోవాలి హోల్ పెద్ద హోల్ అయితే మనకి జారిపోతుంది వత్తి వాటర్లోకి వెళ్ళిపోతుంది నాకు ఫస్ట్ టైం అయితే అదే ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను సెకండ్ టైం పెట్టుకొని మళ్ళీ వెలిగించితే నాకు చాలా బాగా వెలిగింది ఫస్ట్ టైం చూస్తున్నారు కదా అస్సలు వండుకోలేదండి ఎందుకంటే అది వాటర్లోకి మిక్స్ అయిపోయింది కాబట్టి అస్సలు రాలేదు కానీ సెకండ్ టైంకి నాకు చాలా బాగా వచ్చింది ఇలా చేసుకుంటే కనీసం ఒక ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ఇంట్లో అలానే దీపాలు వెలుగుతూనే ఉన్నాయి ఇలాంటి బౌలే కాకుండా నార్మల్ గా మన ఇంట్లో గాజు గ్లాసెస్ ఉంటాయి కదా అవి తీసుకోవచ్చు లేదా ఖాళీ అయినా పెయింట్ బాటిల్స్ తీసుకొని దానికి చిన్న చిన్న డెకరేషన్స్ చేసుకొని దీన్ని మనం అందంగా డిజైన్ చేసి చెంకీలతో యాడ్ చేసుకొని వెలిగించుకోవచ్చు ఇక్కడ నేను పువ్వులని పెట్టాను పువ్వులు పెట్టేటప్పుడు కూడా మనం పెట్టిన పాలిథిన్ పైన ఎక్కువ వెయిట్ అయితే అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వెలిగించుకోవాలి చాలా అందంగా ఉంటుంది నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వర్క్ అయింది సో మీ అందరికీ కూడా ఇది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ